ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. చిన్న వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్ అనే ఒక చిన్న అంశాన్ని నేను మీకు పంచుకోవాలని ఎంతగానో ఆశపడుచున్నాను. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 26:38. అప్పుడు యేసు, మరణమునగునంతగా నా ప్రాణం బహుదుఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ, మహాగణుడ, దేవాదేవ, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, మీ పరిశుద్ధ పాదం సన్నిధికి యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామంలో ఎవరెవరు టీవీ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు చూస్తుండగా వారందరితో వారి హృదయాల్లోనికి వారి జీవితాల్లోనికి మీరు మాట్లాడమని, తండ్రి నేను కాదు నన్ను కలవరు శిలువలో మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి విశ్వాసంతో పొందుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 26:26 మీరు చూసినట్టయితే, వారు భోజనం చూచుకొని చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అనేసి దేవాదేవుడు చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు చివరి లాస్ట్ ఫుడ్ అన్నమాట, లాస్ట్ సప్పర్. అది పస్కా పండగ రోజు తన శిష్యులతో, తను ఎంతగానో ప్రేమించిన శిష్యులతో ఈ యొక్క పస్కా పండుగను భుజించాలనేసి లాస్ట్ సప్పర్ అంటారు, ఆ యొక్క భోజనాన్ని తినాలనేసి యూదులో సెలబ్రేట్ చేసుకునే ఆ యొక్క పండుగను బట్టి తినాలనేసి ఎంతగానో ఆశపడి మరి వారితో దేవాదేవుడు ఆ యొక్క లాస్ట్ సప్పర్ తినడము జరుగుతూ ఉంది. అయితే అప్పుడు 12 శిష్యులు ఉండగా మరి యోహాన్ 13:21 మీరు చూసినట్లయితే, మరి మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు, మోసం చేస్తాడు అనేసి దేవాదేవుడు చెప్తున్నాడు. ఇస్కరియోతు యోధా ఉండగా, ఓకే, ఆయనకు తెలిసి కూడా ఇస్కరియోతు యోధా తనను అప్పగించే వాడని తెలిసి కూడా అంతగా ఆఫరింగ్స్ ఇవన్నీ వచ్చేదంతా ఫినాన్షియల్ అంత ఆర్థిక పరమైన అన్నిటినీ మరి ఇస్కరియోతు యోధానే మెయింటైన్ చేసేవాడు అనమాట, దేవునికి తెలిసి కూడా. అలాగనే మరి యెరూషలేముకి వెళ్ళక మునుపు మనము పామ్ సండే మెసేజ్ చూసాము, ఎంతగా హోసన్నా హోసన్నా, ఆ యొక్క సర్వోన్నతుడైన దేవుని నామంలో వచ్చువానికి స్తోత్రాలని చెల్లిస్తుంటారు కదా. అయితే అక్కడికి వెళ్ళక ముందు దేవుడు మీరు చూసినట్టయితే మార్కు సువార్త 10:33 చూడండి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. చూడండి ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా తన యొక్క చావు ఎలాంటిది అనేది ముందుగానే ఎరిగి ఉండరు. ఎందుకంటే ఈ దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు తన శిష్యులతో, వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు, వారు నన్ను కొట్టి అపహసించి కొరడాలతో కొట్టి ఉమ్మి వేస్తారంట, కొరడాలతో కొట్టి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యోహాను 1:1 మీరు చూసినట్టయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను అనేసి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించే చెప్తున్నారు. అక్కడ ఆది అందే ఆయన తండ్రితో ఉన్నాడంట. అదే యోహాను 1:14 మీరు చూసినట్టయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు ఆ దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాంటి చావు చనిపోబోతున్నాడు, ఎవరి కోసము, నీ కోసం నా కోసమో అనేది ముందుగానే చెప్పినాడు. అయితే మీరు
ఒక విషయం ఆలోచన చేస్తే ఆ రోజు ఆ పస్కా పండుగ శిష్యులతో తిన్న భోజనం చేసిన రోజు ఆ రోజు నైట్ మనం చూసాము మాథ్యూ 26:38 నా హృదయము మరణమగునంత శ్రమలో మరణమగునంతగా ఆయన ఎంతగానో దుఃఖపడుతూ చింతాక్రాంతుడు అయితూ నా హృదయము మరణమగునంతగా నా ప్రాణము బహుదుఖములో మునిగిన అంటే ఆయన ఆ రోజు మెంటల్ టెన్షన్ అన్నమాట ఆ యొక్క ఒత్తిడి ఆ యొక్క శారీరకంగా ఎలాగ కొట్టి చంపుతాడు అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఒకవైపు మోసం చేస్తున్నాడు ఇస్కరియోత్ యూద, తనతో ఎంతగానో ప్రేమించిన 12 మంది శిష్యుల్లో ఒకడు మోసం చేసి ఆయనను అప్పగించాలని, ఆయన ఏమి అప్పగించాల్సిన పని లేదు, యేసుప్రభు వచ్చిందే అందుకోసము. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జరుగుతుంది, ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది లేదా ఏదో ఒక చెడు జరుగుతుంది అని ఏ మనుషుడికైనా తెలిస్తే ఆ చెడుని ఎలాగ అవాయిడ్ చేయాలనేసి ఆ చెడు నుంచి దూరంగా వెళ్ళడానికి కానీ ఈ నానా ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క వ్యక్తికి కానీ ఆ వ్యక్తి కుటుంబానికి కానీ బిజినెస్కి కానీ ఏదైనా సరే సంథింగ్ ఈజ్ కమింగ్ బ్యాడ్ అంటే అది అవాయిడ్ చేయాలి. కానీ యేసయ్య ఈ న్యూ హీ వాజ్ గోయింగ్ ఇన్ టు జెరూసలేంకి ఆయన వెళ్తూ ఉండడము ఆయనను తను అప్పగించుకోవడాని కోసం, ఆయన మరణం పొందడానికి. ఎవరికోసం? నీ కోసం, నా కోసం. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్లియర్ గా మన హీబ్రూ 10:5, 7:9 మీరు చూస్తే హీ కేమ్ వెరీ పర్పస్, దట్ వెరీ పర్పస్ ఈజ్ టు డై ఫర్ యూ అండ్ మీ, నీ కోసం నా కోసం చనిపోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అయితే ఆ రోజు మోసం జరిగింది. ఒకటి, రెండవది బిట్టర్నెస్. ఈ యొక్క డెత్ అనేది, చావు అనేది ఎంతో చేదైనది అనేది వాక్యం చెప్తూ ఉంది అనమాట. మొదటి సమయంలో 15:32 మీరు చదివినట్టయితే ఇంగ్లీష్ వర్షన్ లో బాగా చెప్పారు. తెలుగులో శ్రమ అన్నారు కానీ ఇంగ్లీష్ వర్షన్లో అది చాలా బిట్టర్నెస్, అది ఆ చేదు అనుభవం అనమాట, ఆ చేదు కప్పు అనమాట. దేవుడు చూస్తాడు, దేవా నీ చిత్తం అయితే ఈ యొక్క పాత్ర నా నుంచి తీసివే, ఆ చేదు పాత్రను తీసివేయమనేసి హీబ్రూ 10:5-7:9 ఆయన వచ్చిందే మన కోసము కల్వరి సిలువలో బలియాగమై ఆయన రక్తము చిందించడం వల్ల మన పాపాలను కడగబడతామనే విషయాన్ని బట్టి ఆయన వచ్చి ఉన్నాడు అనమాట. మన పాపాలను కడగడానికి ఆయన వచ్చాడు. మన కోసం మనము చేతులతో చేసిన ఆ పాపాలను బట్టి చేతులకు చీలలు, కాళ్ళతో నడిచి పరుగులెట్టి పాపాలు చేసిన పాపాలను బట్టి కాళ్ళకు చీలలు, తలతో ఆలోచనలతో కళ్ళతో కావచ్చు, ఇలాగ ఆలోచనలతో మన తలతో చేసిన పాపాలను బట్టి ముళ్ళ కిరీటం, మరి హృదయంలో ఎన్నో చెడు తలంపులు చేయడం బట్టి ఆ బల్లెపు పోటు ఇట్లా ఆ గుండెలోనికి ఇలాగ పొడచడం, ఇలాగవన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసమే చేశాడు. అయితే ఈ యొక్క మోసము అనే విషయాన్ని ఒక చిన్న నిజమైన సంఘటన జరిగింది. ఏదంటే విలియం షేక్స్పియర్ అనే ఒక గొప్ప రచయిత, ఆయన రాసిండే వాటిలో గొప్ప ట్రాజెడీ ఉండే ఒక స్టోరీ రాశాడు. అదేమంటే జూలియస్ సీజర్ అనే ఒక ఆయన ఉండేవాడు, రోమన్ చక్రవర్తి, మైటీ కింగ్ అనమాట, మంచి మంచి ఎత్తు పొడవు మంచి బలంగా ఉండేవాడు అనమాట. అటువంటి వ్యక్తి ఏమైందంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్లాట్ చేశారు ఆయన కిల్ చేయాలనేసి. ఎందుకంటే జలసి స్వార్థం వల్ల ఆయనను ఎలాగో అలాగో తొలగించుకోవాలనేసి ఆయన చాలా స్ట్రాంగ్ అయిపోయినాడు అనేసి. అయితే ఆయన రాజ వ్యవహారాలు వ్యవహరించడానికి ఏదో మీటింగ్కు ఎక్కడికో వెళ్తూ ఉండగా కొంతమంది ఆర్మ్డ్ మెన్ అంటే బాగా ఆయుధాలతో ఆయనను అటాక్ చేశారనమాట. అటాక్ చేసి ఆయనను చంపివేయడానికి, ఆయన చాలా బలమైన వాడు, మంచి ఎత్తైన వాడు, ఆయుధాలు ఏమున్నా కానీ వచ్చిన వారిని అటు ఇటు ఇసిరిసిరి కొట్టేస్తున్నాడు అంత బలంగా, ఎవరిని కూడా లెక్క చేయకుండా, ఎవరు నిలబడలేనంత ఇదిగా. అయితే తప్పించుకోవడానికి అందరినీ వారితో ఫైట్ చేస్తుండగా
ఒక వ్యక్తి మరి కత్తిని తీసుకొని దోసుకొని వస్తున్నాడు అనమాట ఈయనను పొడవడానికి. అప్పుడు ఆయనను చూసి, యూట్యూబ్ బ్రూటీ, నువ్వు కూడా నన్ను చంపాలని చూస్తున్నావు అనేసి ఒక వ్యక్తి, ఆయన పేరు బ్రూటస్. ఆ బ్రూటస్ అనే వ్యక్తిని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ట్రస్ట్ వర్దిగా ఆయన ఎంచుకున్నాడు. బ్రూటస్ ని ఏం చేశాడంటే, ఒకవేళ ఈ జూలియస్ సీజర్ చనిపోతే వాళ్ళ మనవుడైన ఆక్టోవియన్ అనే కింగ్ గా చేయొచ్చు. ఒకవేళ ఆక్టోవియన్ చనిపోతే మరి కింగ్ గా బ్రూటస్ ని చేయొచ్చు అనేసి ఒక వ్యక్తిని ఆయన చేరదీసి ఎంతగానో నమ్మి మంచిగా ఎంతగానో మంచి 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 పదవి ఇచ్చి ఎంతగానో ట్రీట్ చేసిన అతన్ని నమ్మిన బంటువలే ట్రీట్ చేసిన అతన్ను ఈయనను చంపడానికి వస్తూ ఉంటే, యూట్యూబ్ బ్రూటీ దెన్ ఫాల్ సీజర్ అనేసి హీ గేవ్ అప్. ఎందుకంటే ఆయన వారితో వారి అందరినీ ఎదిరించి పోరాటం కంటే ఆ యొక్క వెన్ను పోటు అంటారు చూడండి, ఆ వెన్ను పోటుకి హీ కుడెంట్ బిలీవ్, అసలు నమ్మలేని స్థితిలో ఉండిపోయాడు అనమాట. ఆ చక్రవర్తి అంత మైటీ వారియర్ అటువంటి వ్యక్తి నమ్మిన బంటువలే ఒక ఒక బిడ్డవలే చూసిన అతను ఈయనను చంపడానికి వస్తుంటే చాలా హృదయం విరిగిపోయింది అనమాట, విరిగిపోయి ఈ గేవ్ అప్ ఫైటింగ్ అనమాట. అప్పుడు అందరూ అటాక్ చేసి చంపేయడం జరిగింది. చూడండి ప్రియులరా, నమ్మకాన్ని వమ్ము చేయడం అనేది అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ధనము అక్కడ వెళ్ళినప్పుడల్లా వచ్చే ఆఫరింగ్స్ కావచ్చు, వారి వ్యవహారాలు, ఎక్కడ తినడానికి పోవడానికి ఎక్కడెక్కడ నుంచి వెళ్తూ వస్తున్నారు అవన్నీ చూడడానికి ఈ యొక్క ఇస్కరియోతు యూదాను పెడితే, ఆ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే దేవుడు చేసిన మహాకార్యాలు, అద్భుత కార్యాలు, మిరకల్స్, హీలింగ్స్ ఇవన్నీ చూచి కూడా మరి వెన్నుపోటు పొడచడం, అది దేవునికి తట్టుకోలేకపోయాడు, ఎంతగానో ప్రేమించాడు ఆయన. అటువంటి వ్యక్తి పుట్టకపోయి ఉంటే మేలు ఆ వ్యక్తికి శ్రమ అనేసి దేవాదేవుడు చెప్తున్నాడు. ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి, మరి అది జరుగుతుంది. ఈయన ప్రార్థన చేస్తుంటే ఇస్కరోతి యూదా ఎక్కడికో వెళ్ళేసి వస్తున్నాడు, జరుగుతుంది. మళ్ళీ శిష్యులను ప్రార్థన చేయమంటాడు. మరి మీరు లూకా సువార్త 22:40-44 వరకు చూస్తే ఆయన ప్రార్థన ఎంతో విరిగినలిగిన యాగనీ, యాంగ్విష్ అంటారు ఇంగ్లీష్లో, యాంగ్విష్, అసలు హృదయ విదారకమైంది, ఏం చేయాలో తోచడం లేదు. ఎంతగా హింసిస్తున్నారో, ఎంతగా హింసించి ఆయన పట్టుకొని ఎంతగా దూషించి ఉమ్మి కొట్టివేసి, ఎంత ఆయన ఎవరు కొలసి మీరు 1:14-18 వరకు చదవండి, ఆయన కోసమే సృష్టి అంతా కనపడేవి కనపడనివి అన్ని ఆయన సృష్టించుకున్నాడు. నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని మనకు కావలసిన ప్రతి ఒక్కటి ఈ 7-6 రోజులు దేవుడు సృష్టించి 7వ దినం విశ్రాంతి పొందినప్పుడు మన దేవుడు యేసయ్యే మనల్ని సృష్టించుకున్నారు. అటువంటి మనుషులు ఆయనను దొంగ ఏమేమో దూషణలు చేసి కావాలని చంపాలనేసి ఆయన ప్రాణాన్ని ఆయన సమర్పించుకున్నాడు మన కోసం. అయితే ప్రియులరా అదొకటి బిటర్నెస్ ఆఫ్ డెత్. ఆయన ఏడుస్తున్నాడంట, ఏడిస్తే పరలోకం నుంచి దేవదూత, మీరు చదవండి Luke 22:40-44, పరలోకం నుంచి దేవదూత వచ్చి కంఫర్ట్ చేయడానికి చూస్తాడు. ఆ కంఫర్ట్ చేసిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ లోకానికి నువ్వు వచ్చింది నీ బిడ్డలను కాపాడుకోవడానికే కదా, వారు మరణం పాత్రులకు పాపములు చేసి తండ్రి నుంచి దూరం అయిపోయినారు కదా, ఇప్పుడు నువ్వు ఈ సిలువ ద్వారా బలియాగాన్ని అర్పిస్తే తప్పితే వారు తండ్రి వద్దకు రాలేరు కదా యేసయ్య, నువ్వు వచ్చిందే ఇందుకోసం కదా అనేసి కంఫర్ట్ చేస్తా అంటే యేసయ్యకు ఇంకా తట్టుకోలేనంత కన్నీరు. అలాగా ఆయన చెమట రక్తము బిందువుల వలె కారుతుందంట, అంతగా ఇంకా ఏడుస్తూ ఎవరు కంఫర్ట్ చేయడం లే. శిష్యులను ప్రేయర్ చేయమంటే అర్థం చేసుకోవాలి, బాగా తినేశారు పస్కా పండుగలో మంచి భోజనం ఫుల్గా తినేసి పాపము నిద్ర వచ్చేస్తుంది నైట్ వాళ్ళకు,
మన యేసయ్య కనీసం ఆ బాధను షేర్ చేసుకునేదానికి ఎవరిలే. దేవదూత గాని కంఫర్ట్ చేయలేకపోయిందంట. దేవదూత గాని కంఫర్ట్, పరిశుద్ధాత్మ దేవుడు. మరి హిబ్రూ 10:5-9 మనం చూడ, నేను వచ్చింది అందుకోసం కదా అనేసి మీరు. ఇంకా హిబ్రూ 5:7 మీరు చూసినట్లయితే ఎక్కడో సాలిట్యూడ్ ప్లేసెస్కి వెళ్ళేసి ఏడుపుతో రోదనతో ప్రార్థన చేసి, కన్నీటితో ప్రార్థన చేసేవాడంట తండ్రికి. ఎంత గొప్ప ఎగ్జాంపుల్! అయితే అలాగా అంత నరకయాతను అనుభవించిన దేవాదేవుడు నీ కోసం నా కోసం ప్రియులరా, మన పాపములను బట్టి, మన చెడు అలవాట్లను బట్టి, మనము మన సిక్నెసెస్ కావచ్చు, రోగములు కావచ్చు, రుగ్మతలు కావచ్చు, వీటన్నిటిని బట్టి దేవుడు ఆ రోజు కల్వరి శిలువలో, Isaiah 53 చదవండి, క్లియర్గా ఆయన మన కోసము ఆయన పాపములను భరించినాడంట. మన కోసము ఆయన కల్వరి శిలువలో చనిపోవడం అయింది. మనుషులు అందరిలో కొట్టివేయబడ్డాడంట. అంతగా ఆయనకు అసలు సౌందర్యం ఏం లేదు. అలాగా ఆ యొక్క కొరడాలు ఎలా ఉంటాయంటే ఇనుప కమ్మిలు వలె ఇట్లా ఉంటాయన్నమాట. ఒకసారి ఇట్లా వేసి పెడితే ఫ్లెష్ ఈ యొక్క మాంసం లాగా ఇట్లా బయటకు వస్తుంది అనమాట. అలాగా షేప్లెస్ గా దేవుణ్ణి కొట్టారు ఆ రోజు. మరి శుభ శుక్రవారం అంటారు. ఆ రోజు దేవుణ్ణి కల్వరి శిలువలో 9 గంటలకు శిలువ వేస్తే 3 గంటల వరకు, 6 గంటల సేపు ఆయన కల్వరి శిలువలో నరకయాతను అనుభవించాడు. నీరు దాగల, నీరు దాహమని అడిగితే ఆ వెనిగర్ని చిరకాలు ముంచి అది ఇచ్చారు, అది తాగలేదు 6 అవర్స్. అప్పుడు మన యేసయ్య, దేవా దేవా నన్ను ఎందుకు చే విడిచినావయ్యా అనేసి కానీ ప్రార్థన చేస్తే, అప్పుడు తండ్రి చూస్తున్నాడు. ప్రపంచం ఏమీ చూడలేని స్థితి అయిపోయింది. ఎందుకంటే పూర్తి కటిక చీకటి. ఆ రోజు చూసిన వాళ్ళు రాశారు బైబుల్లో, కటిక చీకటి. నన్ను ఎందుకు చే విడిచావు అనేస్తే తండ్రి ఒకవైపు తన బిడ్డ సృష్టికి పునాదులు వేగంకు మునిపి నుంచి ఉన్న తన బిడ్డ, తనే ఆయనే శరీర రూపంలో, ఒకవైపు ప్రపంచంలో మరి జనాభా అందరూ ఆయన బిడ్డలు. అప్పుడు ఉన్నవారు మళ్ళీ వచ్చేవారు. గత 2000 సంవత్సరాలు ఎంతమంది పుట్టారో చూడండి నువ్వు నేను, అలాగా వచ్చేవారు అందరి కోసం. ఒకసారి తండ్రి బాలుని తన కుమారుని చూశాడు. నరకయాతన ఆయన అనుకుంటే ఎంతసేపు ఆయనను అక్కడి నుంచి తప్పించడము. ఒకవైపు ప్రపంచంలో అప్పటికి ఉన్నవారు, మరి రాబో తరాల వారు, మనము మన బిడ్డలు, మన బిడ్డల బిడ్డలు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, వీళ్ళందరినీ చూడండి. వీరిని ఒకవైపు చూసి గ్రేటెస్ట్ ఎక్సేంజ్, ఐ వాంట్ మై చిల్డ్రన్, నేను నా నిమిత్తము సృష్టించుకున్న నా బిడ్డలు కావాలి, ఇదిగో నా బిడ్డకు, నా బిడ్డ బలి అయితేనే, తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తేనే వీరికి రికన్సిలేషన్ అంటే ఆ ఎక్స్చేంజ్ అనమాట. నా బిడ్డ ఆయన ఎంతగానో ప్రేమించిన ఏకైక కుమారుని ఇచ్చి మనలందరినీ అటువైపు చూసి, మనము తప్పులు చేస్తామని తెలుసు, అప్పటికి మనం పుట్టలేదు 2000 ఇయర్స్ అగో. మనము ఎన్నో రకాలుగా తెలిసి తప్పులు చేసి పడిపోయిన వారమవుతామని కానీ తెలుసు. అయినను ఆ దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేసి కల్వరి శిలువలో మరి బలియాగంగా ఇచ్చివేసి మనల్ని అందరినీ తీసుకున్నాడు. ఆ రోజు చూసినట్టయితే ఆ టెంపుల్లో, యెరూషలేం టెంపుల్లో ఓన్లీ ప్రధాన యాజకుడు ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ యొక్క గొర్రెల రక్తంతో, ఎందుకంటే పాప క్షమాపణ కొరకు తీసుకెళ్లేవాడు అనమాట. అటువంటి వేలు కంప్లీట్గా పైన నుంచి కింద వరకు చినిగిపోయింది అనమాట. 2 పార్ట్స్ అయిపోయింది. ఎందుకంటే మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువే మనకు ప్రధాన యాజకుడు అయ్యాడు అనమాట. ఆయన చనిపోయి మన కొరకు 3వ దినము లేచి, ఆయన చెప్పినట్టే మనం చదివాం కదా మార్కు సువార్త 10:33 నుంచి, 3వ దినం లేచి తిరిగి లేస్తాడనేసి. అలాగా తిరిగి లేచాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు.
అయితే ఒక చిన్న జరిగిన సంఘటన, ఆలివర్ క్రాంవెల్ అనేసి ఒక వ్యక్తి ఇంగ్లాండ్ ఒక మంచి డిక్టేటర్గా పాలించాడనమాట. ఆయన ఏమైందంటే ఒక సైనికుడు ఏదో తప్పు చేసిన దానికి ఆయనను రేపు చర్చ్ బెల్స్ రింగ్ అయ్యేటప్పుడు కాల్స్ చంపేయండి అనేసి, షూట్ హిమ్ అట్ ది చైమ్ ఆఫ్ ది సెయింట్ మేరీస్ బెల్ రింగ్స్ అనేసి అంటే, అప్పుడు ఏం జరిగిందంటే ఆ శిక్షకు మళ్ళీ మరుసటి రోజు వచ్చింది 6 o'clock ఇన్ ది ఈవినింగ్, 6 గంటలకు ఆ బెల్స్ రింగ్ అవుతాయి అన్నమాట. 6 o'clock అయింది, మరి అందరూ రెడీగా నిలబడుకొని ఉన్నారు ఒక ప్రదేశంలో ఆయన కాల్చడానికి, బెల్ రింగ్ అయితే కాల్ చేయాలనేసి ఆ సౌండ్లో. అయితే 6 అయింది, బెల్ రింగాల 6:10, 6:15, 6:30 ఎంతైందో, మరి బెల్ రింగ్ కావడంలా ఏమైందో తెలియలేదు. కొద్దిసేపటికి ఎవరికి ఏంది మామూలుగా 6 గంటలకు బెల్ కొట్టాలి కదా అనేసి, కొద్దిసేపటికి వాళ్ళందరూ పజిల్డ్ అయిపోయి చూస్తే ఒక యవనస్త్రాలు రక్తం అంతా కారిపోయి గాయాలతో అంతా ఆయన దగ్గరకు వచ్చి మోకాల మీద పడి ప్రాధేయపడుతుంది అనమాట. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు ఆ యవనస్త్రాలు ఆ సైనికుని పెళ్లి చేసుకోవాలనేసి సిద్ధంగా ఉన్న యువతి మరి ఏం చేసిందంటే ఆ బెల్ పైకి ఎక్కేసి పైన ఆ బెల్ టంగ్ ఉంటుంది మధ్యలో గంట, ఆ గంటను గట్టిగా పట్టుకునేసి ఆ కాళ్ళతోనూ చేతులతోనూ గట్టిగా పట్టుకునేసింది. అయితే ఈ యొక్క చెవిటి ఆయన బెల్ కొట్టే ఆయన చెవిటి చెవుడు ఆయనకు వినపడదు. సో ఆయన మామూలుగా 6 గంటలకు కింద నుంచి పైన ఎక్కడో ఉంటుంది గంట తాడుతో కొట్టాడు అనమాట, రోజు కొట్టినట్టే కొట్టాడు. అది రింగ్ అవుతాందిలే అని అనుకున్నాడు, కానీ ఆయన కొడుతూ ఉంటే తల చేతులు కాళ్ళు అంతా దెబ్బలు తగులుతూ ఉంటే అలాగే సహించింది, ఎందుకంటే నా కాబోయే భర్త బతికుంటే చాలు నేనేమైనా పర్వాలేదు అనేసి అంతగా అలాగా ఆయనకు అర్థం చేసుకొని సరేలే అని ఆ సైనికుణ్ణి క్షమాభిక్ష పెడతాడనమాట, వదిలేస్తాడనమాట ఆ సైనికుణ్ణి, సరే వెళ్ళి బతికిపో అనేసి. అలాగా నీవు నేను మనము దేవుడు మన కొరకు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగం అనమాట. ఈరోజు మనము పాపాలు చేసి ఉండగా, పాపములు ఎన్నో చేసాం గుర్తు, మన హృదయంలో పాపాలు, మనస్సులో హృదయ తలంపులు, హృదయ వాంఛలు, కళ్ళతో చేతులతో నడవడిక వల్ల మాటల వల్ల ఎన్నో పాపాలు చేసి ఉండగా ఆ దేవాదేవుడు తండ్రి వైపు మరి కలవరి శివులో గాయపడిన హస్తాలతో చూపిస్తూ మన కోసం నీ కోసం ప్రాధేయపడుతున్నాడు జ్ఞాపకం చేసుకొని, ప్రతిరోజు ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన కుడిపార్శ్వను కూర్చొని నా బిడ్డ ఇంకా మార్మనసు పొందుతాడు అనేసి, అంటే రక్షణ లేని వారి కోసం, రక్షణ ఉండి కూడా మరి ఏదైనా చెడు అలవాట్లు ఇంకా ఉన్నాయేమో, పూర్తిగా మరి దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించకుండా ఇష్టం వచ్చిన వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారేమో, మరి దుష్టుని బంధకాల్లో ఉన్నారేమో, లేదా వ్యాధులు రోగాల్లో ఇంకా వారు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారేమో, దేవుడు హీలింగ్కి పొందుకోకుండా మరి తప్పులలోనే తప్పులు చేస్తూనే ఉన్నారేమో, అలాగా ఇలాంటి వారి కోసము ఈరోజు ఈ క్షణము మన యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర మొర పెట్టుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి రా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, తండ్రి దగ్గరికి రా. నీ స్థితిగతి ఎటువంటిదైనా కావచ్చు, ఆయన నీ యొక్క జీవితాన్ని మార్చే దేవుడు, నీ స్థుతి చూచిన దేవుడు. బైబుల్ చెప్తుంది ఏ దేవుడు ప్రేమా స్వరూపి అనేసి, ఆ ప్రేమను బట్టే మనము ఎంత స్థితి చీకటి స్థితిలో మురికి కాలువలో ఉన్నటువంటి వారమైనను కూడా మన కోసం ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన యొక్క కల్వరి త్యాగము బలియాగాన్ని బట్టే దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఎక్కడున్నా కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ స్థితి ఎటువంటిదైనా కావచ్చు, రక్షణ పొందుకొని మరి అలాగనే జీవిస్తున్నావా, కుక్క తన వాంతి వెళ్తుంది అన్నట్టు, లేదా రక్ష అంటే పాత మార్గాల్లోనికి మరి వెళ్తున్నావా,
దేవునికి ఇష్టం లేని బ్రతుకు బ్రతుకుతున్నావా, లేదా నీకు రక్షణే లేదా, అసలు ఎన్నో రోజులుగా చర్చికి వెళ్తున్నావు కానీ నీకు రక్షణే లేదా, ఇటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకో, ప్రార్థనలో ఏకీభవించు. మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, గాడ్ విల్ హెల్ప్ యూ. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువు, మీ యొక్క ప్రియ బిడ్డ, ఆయన పరిశుద్ధ నామంలో మీ పాద సన్నిధికి వస్తున్నాము. మరి ఆయన కల్వరి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మీ పాద మీ కృపాసింహాసనం దగ్గరకు వస్తుండగా తండ్రి, మేము తెలిసి తెలియక చేసిన పాపం క్షమించండి. నా కొరకు ఈ యొక్క నాయన మెసేజ్ని మరి టీవీ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క స్థితిగతుల్లో మీరు వెళ్ళండి ప్రభువా తండ్రి. ఆ రోజు మీరు నాయన కల్వరి శిలువలో చేసిన గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ నాయన బట్టి స్తోత్రాలు. మీ యొక్క ఏకైక ద్వితీయ ప్రియ కుమారుని ఇచ్చివేసి మా కొరకు ఆయనను బలి నాయన యాగంగా నాయన తన కల్వరి శిలువలో మీరు సమర్పించుకున్నందుకు స్తోత్రాలు. ఏ పాటి వారం నాయన, మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాం, మిమ్మల్ని నమ్మలేని వారమై ఉండి నాయన తండ్రి ఎన్నో రకాలుగా మిమ్మల్ని శోధించాం, బాధ పెట్టాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా తండ్రి. నాయన చూస్తున్న వారిని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, ప్రే హోల్డ్ హిస్ ఫీట్, ఆయన పాదాలు పట్టుకుని వదలకుండా ప్రార్థన చేయండి. రోజు ఆయన పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉంది ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ రూమ్లోనికి దిగి వచ్చి ఉన్నాడు. కర్ణమయ్యా, నన్ను క్షమించినాయనా, నిన్ను నేను తప్పు చేశానయ్యా యేసయ్యా, నీకు వ్యతిరేకంగా జీవించాను యేసయ్యా. ప్రార్థన చేయండి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి పరలోకానికి మీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, నన్ను క్షమించినాయనా తండ్రి. మీ రక్తంతో కడగబడి కూడా మళ్ళీ పాత మార్గంలో జీవించాను యేసయ్యా, చెడు మార్గాలకు వెళ్ళాను యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ప్రార్థన చేయని దేవుడు ఉన్నాడు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క క్షణాన్ని నువ్వు దయతో పోనియద్దు తండ్రి దేవా, కనికరం చూపించి సహాయం చేయండి నా తండ్రి నా దేవా, కృప చూపించు యేసు క్రీస్తు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ గాడ్, క్షమించండి అయినా, మంచి మార్గాల్లో నడిపించడానికి శక్తిని బలాన్ని ఇవ్వండి అయినా. శరీరం మీద మా శరీరం మీద మా మీ ఆత్మతోనైనా అధికారం మీరు నాయనా తండ్రి నాయనా ఇవ్వండి ప్రభా తండ్రి. నాయనా ప్రభా, శరీర మార్గాల్లో వెళ్లకుండా ఆత్మీయ మార్గాల్లోనైనా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సంతోషపెట్టే మార్గాల్లోనికి వెళ్ళడానికి సహాయం చేయండి అయినా. విరిగి నలిగిన వారమై ఉన్నాం ప్రభా తండ్రి, దిక్కుతోచని వారమై ఉన్నాం ప్రభా, అనారోగ్యాల పాలైపోయిన ఉన్నవారము ఉన్నాం ప్రభా. క్షమించండి అయినా, పొరపాట్లు చేశాం, తప్పు చేశాము. మీరు ఈ క్షణము తండ్రి దగ్గర నా కొరకు నాయన తండ్రి మీరు నాయన మొర పెట్టుకుని చున్నారని నాకు తెలియదు యేసయ్యా. క్షమించండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టే పని ఏది ఎప్పుడు నాయన రాత్రి మౌలు చేయకుండాట్లు సహాయం చేయండి. మా కొరకు మీరు కల్వరి శిలువలో మేము పొందాల్సిన దెబ్బలు, మేము పొందాల్సిన మరణ శిక్ష మీరు అనుభవించి మమ్మల్ని మరణం నుంచి పూర్తిగా నాయన తండ్రి బయటకు లాగిన వేసినందుకు స్తోత్రాలు. ఆ తండ్రికి నాయన మమ్మల్ని నాయన తండ్రి ఆ యొక్క బిడ్డలుగా మీరు సమర్పించుకుని ఉన్నారయ్యా తండ్రి. మీ ప్రాణం విలువైన మీ ప్రాణమును పెట్టి నాయన తండ్రి మమ్మల్ని మీ రక్తంతో కొనుక్కున్నందుకు స్తోత్రాలు. కల్వరి శిలువలో మీరు నాయన గాయపరచబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మీరు తిన్న దెబ్బల ద్వారా మాకు స్వస్థతని మేము నమ్ముచున్నాము యేసయ్యా. నన్ను క్షమించండి నా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ లెట్ గో. నేను వెళ్తూ ఆయన ఐ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. మీరు కూడా ఆయన ఆయన ప్రెజెన్స్ ని ఫీల్ కాండి. ఆయన మీ రూమ్లలో ఉన్నాడు, మీ ప్రదేశాలకు వచ్చి ఉన్నాడు. ఈ క్షణం మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా నా ప్రియ సహోదరుడా సహోదరి. నీకు ఇంతవరకు రక్షణ లేదా, ఇదే క్షణము నువ్వు మరి రక్షింపబడి పడిపోయినావా, ఇదే క్షణము. ఈ క్షణాన్ని పోనీయద్దు ప్రియుడా, ఈ క్షణాన్ని పోనీయద్దు నా సిస్టర్, ఎందుకంటే రేపటి దినం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఆయన దగ్గర మీ యొక్క పాపాలను ఒప్పుకోండి, మీరు ఆయనను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీ పట్ల చేసిన యొక్క గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపలో నడిపింపబడండి. ఆయన ఇస్తున్న యొక్క
ఎటర్నల్ లైఫ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ నిత్య జీవాన్ని మీరు పొందుకోనండి. ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోవద్దు నా సహోదరుడా నా సహోదరి. ఈరోజు మనిషి బయట వెళ్తే తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారో లేదో అనేది గ్యారంటీ లేదు. ఈరోజు పడుకుంటే జనాలు మరి పొద్దున్న లేస్తారా లేదా గ్యారంటీ లేని సిచ్యువేషన్లు ఉన్నారు. ఇది ఏ క్షణం ఇది? దిస్ ఈజ్ యువర్ అవర్, దిస్ ఈజ్ యువర్ మినిట్. ఈ క్షణాన్ని పోనీయద్దు నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ క్షణాన్ని పోనీయద్దు. దేవుడు నీతో ఉన్నాడు, ఆయన దగ్గర నువ్వు మొరపెట్టుకో, నీ తప్పులు పాపాలు ఒప్పుకో, నీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నావో ఆయనకు మొరపెట్టుకో. ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన నీకు సహాయం చేయడానికి. మొరపెట్టు, కర్ణమయ్యా నన్ను క్షమించినాయనా, మీకు ఇష్టం లేని పనులు చేశా నన్ను క్షమించినాయనా, లేనిపోని అనారోగ్యాలు పొందుకుని నన్ను క్షమించినాయనా, దుష్టు మార్గంలో నడిచాను మిమ్మల్ని బాధ పెట్టాను క్షమించి, మీ రక్తంతో కలవశిలో కాచిన పరిశుద్ధ రక్తంతో నన్ను కడగండి ప్రభా, కృప చూపించి దయ చూపించండి నా యేసయ్యా, కనికరం చూపించండి నాయన తండ్రి. మీకు అసాధ్యమేంది లేదు లేదు ప్రభా, నా తండ్రి దగ్గర నా కొరకు మొరపెట్టేందుకు స్తోత్రాలు. సజీవ లెక్కలో మమ్మల్ని రాసుకుని మా పేర్లు రాసుకునేందుకు స్తోత్రాలు. రాత్రి మౌనం ఉండి కంటి పాపవలే కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. వాళ్ళు క్షమించండి, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితము, మిమ్మల్ని మీ రాజ్యాన్ని మీ నీతిని మేము మొదట వెతికే జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా జీవిత భాగస్వాముల్ని, ప్రతి ఒక్కరిని మీ రక్తంతో కప్పండి అయ్యా. మా రాకపోకలు తోడుగా ఉండండి, సహాయం చేయండి, పీల్చే గాలి తాకే ప్రదేశాన్ని పరిశుద్ధపరచండి నాయన. ఏ తెగులుని గుడారం సమీపించుతున్నారు ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, ఎటువంటి ఆటంకం రాకుండా సహాయం చేయమని తండ్రి. నాయనా తండ్రి, రక్షణ లేని వారు మొరపెట్టుకుని చుండగా ప్రభా తండ్రి, వారికి రక్షణలో నడిపింప చేసుకోండి. మీ యొక్క కల్వరి సిలువ ద్వారా నైనా కార్చిన మీరు ఆ పరిశుద్ధ రక్తంతోనైనా వారి పాపాలను ఒప్పుకొని చుండగా నాయనా తండ్రి. అయ్యా తండ్రి మొరపెట్టండి ప్రియులారా, మొరపెట్టండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లార్డ్ జీసస్, నేను తప్పులు చేశాను, నన్ను క్షమించిన ఆయనా, మీరు కల్వరి సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంతో నన్ను కడగండి యేసయ్యా. ఐఎమ్ సారీ జీసస్, నన్ను మీ పరిశుద్ధ రక్తంతో కడగండి. ఈరోజు నుంచి మీరే నా యొక్క దేవుడు, నా రాజు, నా సమస్తము, నా జీవితాన్ని మీ పాదాల దగ్గర పెట్టుచున్నాను అయినా. నన్ను మీరే నడిపించండి, మీ చిత్త ప్రకారము మీకు నచ్చిన విధంగా నడిపించుకోమని దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభుతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి విశ్వాసంతో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరెవరైనా మరి యేసుక్రీస్తు ప్రభు రక్షణ పొందుకొని వారు ఉండి మరి ఈ యొక్క రక్షణ ప్రార్థన చేసి ఉన్నవారైతే దయచేసి కింది నంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, లేదా 2 నంబర్లు ఇస్తున్నాము. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కాల్ చేయండి. మరి అలాగనే మీకు ఈ యొక్క వాక్యం ఆశీర్వాదంగా ఉంటే మరి మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరెవరికి ఏ అవసరతలో ఉన్నారో మనకు తెలియదు. మరి ఈ యొక్క మెసేజ్ని సంకీర్తన టీవీ ఛానల్లో, మరి యూట్యూబ్ ఛానల్లో, మరి జోగేష్ మిసాల అఫీషియల్ ఛానల్లో ఉన్నాయి. మీరు మళ్ళీ మళ్ళీ చూడండి, దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్ని, మరి లైక్ చేయండి. మీకు దేవుని కృపను బట్టి మా కోసం మీరు ప్రార్థన చేయండి, సంకీర్తన టీవీ గురించి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.